ఆ ఒక్కటి అడక్కు ప్లాట్ విషయానికి వచ్చేస్తే మన గనకైతే ఇంకా బ్యాచులర్ కానీ ఉండిపోదనమాట పెళ్ళి అయితే కాదు సో తన లక్ష్యం ఏంటంటే ఇంకా హ్యాపీగా పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవాలి మరి ఫైనల్గా ఏం జరిగింది స్టోరీ ఇంకా ఎటువైపు మలుపు తిరిగింది ఇది మీరు లో చూస్తారు అండ్ ఇంకా గా ఎలా ఉందన్న విషయానికి వచ్చేస్తే థియేటర్కి ప్రగెత్తుకుంటూ వెళ్ళిపోయి చూసేంత రేంజ్ అయితే కాదు నాకైతే పెద్దగా ఏమీ అనిపించలేదు యూ అప్రీషియస్ మనీ హ్యాపీ వండర్ఫుల్ బ్రనింగ్ అవి గుడ్ స్లీప్ సో అల్లె నరేష్ గారు ఏం చెప్పారు మనకి మంచిగా కామెడీ ఉంటుందని చెప్పారు అనమాట సో మనకి మూవీ ప్లాట్ వచ్చేసరికి మన హీరోకి కావాలి ఇంకా బ్యాచ్లర్ గానే ఉండిపోతారు సో ఈ పెళ్లిగోళ ప్లస్ కామెడీ నేను మన వెంకటేష్ గారి మల్లేశ్వరి ఈ మూవీ ఉంది కదా సో ఆ ఆఫ్ ఆఫ్లో ఉండాలి లేదంటే అలా ఉండిద్ది అనుకుని థియేటర్కి వెళ్ళాను అని నేను చెప్పను సచ్చినా చెప్పను అలాగా మనకి దీంట్లో కూడా ఫన్ అండ్ ఆ పెళ్లిగోళ అంటే అలాగే ఇంకేమైనా ట్యూషన్ వాళ్ళు దాచిపెట్టి ఉంటే ఇలా మనకు ఒక మంచి కాంబోలో ఉండిద్ని ఎక్స్పెక్ట్ చేశాను అనమాట కానీ థియేటర్కి వెళ్తే అసలు ముందు కామెడీనే లేదు భయ్య కామెడీ లేదంటే అక్కడ జోక్స్ వేస్తుంటే నాకు నవ్వు రావట్లేదు అనుకుంటారేమో అలా కాదు అసలు కామెడీనే లేదనమాట సీరియస్ టోన్ లో వెళ్తూ ఉంది బిగినింగ్ మనకి పార్ట్ పాటు డైరెక్షన్ కానీ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానీ చాలా ఆర్టిఫిషియల్ గా ఉంది ఒక ఆర్గానిక్ ఫ్లో వెళ్తున్నట్టు అనిపిదన్నమాట లేటర్ మనకి సిద్ధి అండ్ గన ఇద్దరు ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు అనుకున్న ప్లాట్ కి స్టిక్ అవుతారనమాట మూవీ తర్వాత విచ్ ఇస్ గుడ్ మ్యాన్ కానీ మనకి వాళ్ళు చెప్తా అనుకున్న స్టోరీ అనేది మనకి ఎంటర్టైనింగ్ గా ఎంగేజింగ్ వేలో తీసుకెళ్లటంలో ఫెయిల్ అయిపోయారు ప్రొసీడింగ్స్ అనేవి పెద్ద ఫ్లాట్ గా వెళ్తూ ఉంటాయి ఆ సాలిడ్ గా మనకి రైటింగ్ అనేది లేదు మిడిల్ లో మనకి వెరల్ కిషోర్ గారి టూ త్రీ వన్ లెనర్స్ అనేవి అట్ దట్ మోమెంట్ కొంచెం పర్లేదు అనిపిస్తుంది తర్వాత ఇంకా ఆయన కూడా పెద్దగా స్కోప్ లేదనమాట సరే కనీసం మనకి మిడిల్ లో సాంగ్స్ వస్తూ ఉంటాయి కదా ఆ మధ్యలో కొంచెం సాంగ్ ప్లేస్మెంట్ కూడా పర్ఫెక్ట్ గా ఉండదు లేండి బట్ ఎనివే సాంగ్ వస్తున్నా అదంతా ఎంజాయ్ చేద్దాం అంటే సాంగ్స్ కూడా పెద్దగా ఏం బాగాలేదు భయ్య అండ్ ఇంకోటి ఏంటంటే మిడిల్ లో మనకు ఒక రెండు విషయాల్ని కొంచెం సస్పెన్స్ గా హోల్డ్ చేస్తారు చేస్తారనమాట అమ్మా పర్లేదులే కనీసం ఫస్ట్ ఆఫ్ వరకు ఇదంతా ఇదే గోల్ సరిపోయింది పెద్దగా ఏమి అనిపించలేదు ఈ సర్ప్రైజింగ్ గా హోల్డ్ చేసిన ఈ రెండు విషయాలు మనకి ఏమన్నా స్టోరీ పరంగా మలుపు తిప్పేమన్నా తీసుకెళ్తా అనుకున్న ఎంగేజింగ్ అండ్ మనకి అవి అంత సర్ప్రైజింగ్ అనిపియవనమాట ఏదో క్యాజువల్గా వెళ్ళిపోతే తప్ప మనకి పెద్దగా ఏవి వర్కౌట్ కావు ఇంటర్వెల్ ట్విస్ట్ అనేది ఇట్ వాస్ కూడా అనిపించింది అండ్ ది క్లైమాక్స్ అయితే ఇంకా హెవీ లెంత్ కోడ్ డ్రామాతో ఇంకా మెసేజ్ ఇస్తారు అనమాట సాగది సాగు కొట్టేస్తారు సో అది విషయం అయితే నాకైతే పెద్దగా ఏమీ అనిపించలేదు అండ్ దిస్ హాఫ్ హాఫ్ సిల్వర్ అండ్ బ్రాంజ్ మ్యాన్ సో హాఫ్ సిల్వర్ ఇచ్చారంటే అంటే చాలామంది మూవీని ఒకసారి చూసేసి అంటారు అది థియేటర్లో చూడాలా ఓటీటీలో చూడాలనేది మెయిన్ పాయింట్ ఇక్కడ ఏ సినిమా ఎంత చెత్త సినిమా అన్నా కానీ ఇట్ విల్ బి వన్ టైం వాచబుల్ బట్ అది ఓటీటీకి వర్తియా థియేటర్కి వర్తియా అనేది మనకు క్లారిటీ రావాలి సో ఇదైతే మీరు ఎగబడి థియేటర్కి వెళ్ళేంత సీన్ అయితే లేదు అండ్ టు ది పెర్ఫార్మెన్స్ ఎవరి బడీ దెవెర్ ఓకే ఈజ్ అనిపించింది అండ్ మ్యూజిక్ సాంగ్స్ అయితే పెద్దగా ఏం బాగాలేదు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పెద్దగా ఏం లేదు ప్రొడక్షన్ క్వాలిటీ సినిమాటోగ్రఫీ బాగానే మెయింటైన్ చేసి అనిపించింది సో అది విషయం అయితే దాట్స్ రివీ ఆన్ ఆ ఒక్కటి అడక్కు and if yep, that's it man subscribe if you enjoyed and i'll catch you on the next one